బయట కుమార్ కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ డివిజన్ వరంగల్ పోలీస్ కమిషనర్. ఈరోజు మనము ఇందిరాగంజ్ పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈరోజు మార్నింగ్ మనకు హైదరాబాద్ సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగ ఆర్మీలో రిక్రూట్మెంట్ గురించి చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టింది. దాన్ని ప్రొటెస్ట్ చేసి చాలామంది కూడా రైల్వే స్టేషన్లో ప్రవేశం చేసి బైప్రాంతం గురి చేయటము, రైళ్లు తరబెట్టడం గురి చేశారు. దాంట్లో ప్రివేటి భాగంగా సిపి గారి యొక్క ఆదేశం మేరకు మేము మా ఇన్స్పెక్టర్ మా డివిజన్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐఎస్ వాటికి వాటి అందరి సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నాము. జీఆర్పీ పోలీస్ అండ్ ఆర్పీఎఫ్ పోలీస్ కూడా ఉన్నాము. మేమందరూ కూడా విజ్ఞప్తి చేసేది యువకులకు కానీ ఎవరికైనా రిజిస్ట్రేటర్ విజ్ఞప్తి చేసేదంటే ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా ఏదైనా కూడా చేసుకోవచ్చు. దిశలు చెప్పుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంతే తప్ప ప్రభుత్వ యొక్క సంస్థ యొక్క ఆస్తులనే కానీ లేకపోతే వాహనాలు అనే కానీ రైలు కానీ ధ్వంసం చేయడం జరిగింది. విజ్ఞప్తి చేస్తాము, అలా కనుక చేస్తే చట్టపరిధిలో యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తాను. నాకు వస్తానే